హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పౌర్ణమి. పౌర్ణమి రోజు సాయంత్రం ఈ ఒక్క దీపాలు వెలిగించండి, అంటే పిండి దీపాలండి. పిండి దీపాలని 9 పిండి దీపాలని మనము గంధము కుంకుమ బొట్టులతో మనం ఇలా అలంకరించుకోవాలండి. పిండి దీపాలు చూశారు కదా, పిండి దీపాలని వరి పిండిలో పచ్చిపాలు పోసి పిండి దీపాలని మనం తయారు చేయాలండి. లక్ష్మీదేవికి పాలతో చేసిన నైవేద్యం అన్న, పాలతో చేసిన పిండి దీపాలన్న చాలా ప్రీతి అన్నమాట. పచ్చిపాలతో మీరు పిండి దీపాలని మనము పాలతో పిండిని కలపాలండి. వరి పిండిని కలిపి ఇలా దీపాలుగా తయారు చేసుకోవాలి. ఈ రోజు పౌర్ణమి, ఎవరైతే లక్ష్మీదేవికి సాయంత్రం పూట సంధ్యాదీపం కింద పిండి దీపాలు వెలిగిస్తారో, చంద్రుడు వెలిగించిన తర్వాత అమ్మవారి పూజైన తర్వాత చంద్రుని చూసి మనం నమస్కరించినట్టయితే చాలా మంచిదండి. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందన్నమాట. సాయంత్రం పూట పిండి దీపాలని ఇలా వెలిగించుకోవాలన్నమాట. అమ్మవారిని కూడా నేను ఇప్పుడు పువ్వులతో అలంకరిస్తానండి. సంధ్యాదీపం కింద మీరు చక్కగా పిండి దీపాలను వెలిగించండి. లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. పిండి దీపాలని ఇంటిలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. కావాలంటే మీ దగ్గర తులసి మాల ఉన్నా, తామర గింజల మాల ఉన్నా, ఏదున్నా సరే మీరు కంపల్సరీగా పెట్టుకోండి, చాలా మంచిది. చిట్టి గాజులు ఉన్నా కూడా వేసుకోవచ్చు. చిట్టి గాజులు కూడా చాలా మంచిదండి అమ్మవారికి వేస్తే. నేను ఈరోజు పువ్వులతో ఇలా అలంకరించాను. ఏ పువ్వులున్నా సరే మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అమ్మవారికి ఈ పౌర్ణమికి ప్రతి ఒక్కరూ కూడా ఇలా పూజ చేసుకోండి, చాలా మంచిదండి. ఇష్టమైన పువ్వులు, తెల్లని పువ్వులు కూడా అమ్మవారికి నేను పెడుతున్నానండి. ఎర్రని పువ్వులున్నా, తెల్లని పువ్వులున్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ పౌర్ణమికి పాలతో చేసిన పిండి దీపాలంటే అమ్మవారికి చాలా ప్రీతి అండి. లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా మీరు పిండి దీపాలని పెట్టండి. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. నైవేద్యంగా ఒక దానిమ్మ పండున్నా అమ్మవారికి పెట్టండి. అమ్మవారికి దానిమ్మ పళ్ళన్నా కూడా చాలా ప్రీతి అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి. మీ ఇంట ఎప్పుడు లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్నమాట. లక్ష్మీదేవికి ఇష్టమైనవండి పిండి దీపాలు. పిండి దీపాలు మనం వెలిగించుకున్న తర్వాత పిండి దీపాలతో మనం అమ్మవారికి తిప్పుతూ హారతి ఇవ్వాలండి. అమ్మవారికి అలా చేస్తే చాలా ప్రీతి. కార్తీక మాసంలో కూడా పరమేశ్వరు మనకి పౌర్ణమి ఉన్న వాళ్ళు పిండి దీపంలో 365 ఒత్తులు వెలిగించి పౌర్ణమి రోజు ముట్టిస్తూ ఉంటారు కదా, వెలిగిస్తూ ఉంటారు కదా. అలాగే ఈ పౌర్ణమికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందుకే పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటారండి. చాలా ప్రీతి అన్నమాట. మామూలుగా వరి పిండిలో పచ్చిపాలు పోసి కలిపి అలాగా నేను తెల్లని పువ్వులతో అలంకరిస్తున్నానండి. ఏదైనా మనసు పెట్టి చేయండి. మనసు పెట్టి చేస్తే సాధించలేనిది ఏమీ లేదు. చాలా మంది చాలా సింపుల్ గా చేసుకునే కూడా చాలా కష్టంగా చేసుకుంటూ ఉంటారండి. ప్రతి పనిలోనూ మనము మనసు పెట్టి చేస్తే ఆ పని అనేది సఫలీకృతం అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇలా అలంకరించాను కదండి, ఇప్పుడు దీపారాధనని వెలిగించుకుందాం. అగరవత్తులతో దీపారాధనని వెలిగించుకుందాం. అగరవత్తులతో మనం వెలిగించుకున్నాం కదా. ఈ పిండి దీపాలు నేను ఎందుకు వెలిగించలేదంటే, మనం హారతి ఇచ్చేటప్పుడు, మనం పిండి దీపాలు మంగళ హారతి పాడినప్పుడు మనం వెలిగించుకోవాలండి. మనము అమ్మవారికి మంగళహారతి పాడతాం కదా, అప్పుడు ఈ పిండి దీపాలతో మనము మంగళహారతి పాడిన తర్వాత పిండి దీపాలని అమ్మవారికి హారతి ఇవ్వాలండి. ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే పౌర్ణమి రోజు ఎప్పుడూ కూడా మీరందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారండి. ఇలా అమ్మవారిని అలంకరించి ఇలా పిండి దీపాలు అనేది నేను పెట్టాను. అమ్మవారికి మనము అష్టోత్తరాలు చదువుకొని, అమ్మవారి మహాష్టకం చదువుకొని తరువాత మనము ఈ పిండి దీపాలతో అమ్మవారికి హారతిస్తే చాలా మంచిదండి. అమ్మవారికి ఇష్టమైన, నేను చెప్పాను కదండి, పెరుగన్నము బెల్లం కూడా నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు అమ్మవారికి మనం
అష్టోత్తరాలు చదువుకున్నాము. అంతేకాదు మహాలష్టకము మంగళహారతులు కూడా అమ్మవారికి పాడుకోవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు కంపల్సరిగా ఇలా పూజ చేయండి. సాయంత్రం పూట సంధ్యాదీపం కింద అమ్మవారికి పిండి దీపాలని 9 పిండి దీపాలని మనం వెలిగించాలండి. పిండి దీపాలని మనం పాలతో కలుపుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని నువ్వుల నూనె వేసుకొని ఒత్తి వేయాలండి. కంపల్సరిగా నువ్వుల నూనెత లేకపోతే ఆవు నెయ్యితో తయారు చేసిన దీపాలని మనం వెలిగించాలండి. పువ్వొత్తులు వేయండి. ప్రతి ఒక్కరూ కూడా పువ్వొత్తులు అమ్మవారికి ఇష్టం. అంతేకాదండి, ఈ పిండి దీపాలు నువ్వుల నూనె ఎందుకు వేయమన్నానంటే శ్రీ మహావిష్ణువు చెమట బిందువు భూమి మీద పడి అది నువ్వుల మొక్కగా ఉద్భవించిందంట. అందుకే నువ్వులతో తయారు చేసిన నువ్వుల నూనెని లక్ష్మీదేవికి మనం దీపాలు వెలిగిస్తే నేను ప్రతిరోజు కూడా నేను చేసే పూజకి కంపల్సరిగా నువ్వుల నూనెనే వాడతానండి. పూజలప్పుడు ఆవు నెయ్యిని వాడుతూ ఉంటానన్నమాట. అమ్మవారికి శుక్రవారం పూజలప్పుడు ఆవు నెయ్యి అండి. మామూలుగా ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో నేను దీపారాధన అనేది చేస్తానన్నమాట. లక్ష్మీదేవికి నువ్వుల నూనెన్న ఆవు నెయ్యన్న చాలా ప్రీతి అన్నమాట. శ్రీ మహావిష్ణువు చెమట బిందువే ఈ నువ్వుల నూనె అండి. చెట్టుగా ఉద్భవించింది ఆ చెమట బిందువు భూమి మీద పడి నువ్వుల మొక్కగా ఉద్భవించింది అనమాట. ఆ నువ్వులతో తయారు చేసిన నువ్వుల నూనె అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట. అందుకే మనము 9 పిండి దీపాలు పెట్టుకున్నా మళ్ళీ మామూలు ప్రమిదలు కూడా మనము దీపారాధన కుందులు అనేవి వెలిగించుకోవాలి. మనం ఈ పిండి దీపాలు అమ్మవారికి హారతి ఇవ్వటం కోసం మామూలుగా దీపారాధన అనేది కంపల్సరిగా మనం చేసుకోవాలండి. చాలా మంది పిండి దీపాలు పెడుతున్నాం కదా ఇంకా మామూలు దీపారాధన ఎందుకని అంటారండి. కంపల్సరిగా పిండి దీపాలు అనేది మనము హారతి కోసం అమ్మవారికి మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి మంగళహారతి పాట పాడుకుందాం. అమ్మవారికి మంగళహారతి పాట అండి. కంపల్సరిగా పౌర్ణమి రోజు ఈ పాట పాడండి. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి నత్తునకు నీరాజనం, కెంపైన నీరాజనం భక్తి కెంపైన నీరాజనం, యోగీంద్ర హృదయాన మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం, బంగారు నీరాజనం భక్తి బొంగారు నీరాజనం, నేల తాల్పుడెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం, రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం, మనుజాలి హృదయాన తిమిరాలు తొలగించు మా తల్లి నవ్వులకు నీరాజనం, ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం, చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలలారు మా తల్లి ముంగురులకు నీరాజనం, రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం, పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం, అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం, పగడాల మరిపించు విలబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం, నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం, పగడాల మరిపించు విలబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం, నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం, నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం. ఈ పాట అనేది మనం పాడుతూ ఉంటే అమ్మవారికి అసలు ఎంత మన ఒళ్ళు అనేది గగరు పొడుస్తుందండి. ఎందుకంటే ఈ పాట అనేది అంత బాగుంటుందండి. మనము సాక్షాత్తు అమ్మవారి వైపు చూసి ఈ పాట పాడుతుంటే మనకి రెండు కళ్ళు చాలవండి. అమ్మవారిని మనం ఇలా చూసుకుంటూ ఈ పాట పాడితే నాకైతే ఈ పాట చాలా ఇష్టము. లక్ష్మీదేవికి లలితాదేవికి కూడా ఈ పాట చాలా ప్రీతి అండి. ప్రతి శుక్రవారమైనా మంగళవారమైనా గురువారమైనా అమ్మవారికి ఈ నీరాజనం పాట పాడితే చాలా మంచిదండి. మీకు ఎవరికైనా కావాలంటే మీకు లింక్ అనేది నేను పంపిస్తానండి కంపల్సరిగా. ఇప్పుడు అమ్మవారికి పిండి దీపాలు అనేది హారతిద్దామండి కంపల్సరిగా. అమ్మవారికి మంగళహారతి పాడిన తర్వాత పిండి దీపాలని మనం హారతి ఇవ్వాలన్నమాట. పిండి దీపాలు అనేవి మనము వెలిగించుకున్నామండి. చూసారు కదండి, పిండి దీపాలు వెలిగించడం వల్ల ఎంత వెలుగు అనేది వచ్చిందో. ఇప్పుడు అమ్మవారికి పిండి దీపాలని మనము హారతించుకుందాము.
ఓం శ్రీ మహాలక్ష్మియే నమః ఓం శ్రీ మహాలక్ష్మియే నమః ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ పౌర్ణమికి అమ్మా తల్లి నీకు నేను మేము పిండి దీపాలను వెలిగించి మా ఇంట ఎప్పుడు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ మహాలక్ష్మికి మీరు మనసారా కోరుకోవాలండి ఇలా పిండి దీపాలని 3 సార్లు కాని 5 సార్లు కాని 9 సార్లు కాని పిండి దీపాలను మీరు మీరు అలా తిప్పుతూ మనము అమ్మవారిని కోరుకోవాలి ఇలా కోరుకున్న తర్వాత మనము అమ్మవారికి పిండి దీపాన్ని 3 సార్లు హారతి ఇవ్వాలండి తర్వాత కర్పూరాన్ని మనం వెలిగించుకుందాం ओम शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजामन पद्मारकं गजानन महानिशं अनेकदंतं दक्षानं एकदंतं उपर ओम नमः शिवाय ओम नमः शिवाय हर महादेव शंभो शंकर ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायण ओम लक्ष्मीये नमः ओम क्षीरसागर पुत्रीये नमः अम्मवारिकि कर्पूरान्नि कूडा 3 सार्लु मनं हारति इव्वालंडि మనం కళ్ళకద్దుకోవాలి ఇలా మీరు పౌర్ణమి రోజు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి పిండి దీపాలు అనేవి కంపల్సరీగా 9 పిండి దీపాలు ఈ రోజు పౌర్ణమండి కంపల్సరీగా సాయంత్రం పూట మీరు ఈ ఒక్క దీపం అంటే పిండి దీపాన్ని వెలిగించండి మీ ఇంట ఎప్పుడు సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో తులతూగుతారన్నమాట చూసారు కదండి అమ్మవారికి మంగళహారతి పాట కూడా పాడుకోండి నైవేద్యంగా ధాన్యమైన మనిష్టమండి పాలైన ఏవైనా పెట్టవచ్చు పాలతో పిండిని కలిపి పిండి దీపాలను తయారు చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు కూడా మీ ఇంటిలో ఇలా పిండి దీపాలను పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఇంటిలో ఎప్పుడు పాలకి పెరుగుకి దేనికి నెయ్యికి కొదవనేది ఉండదండి అమ్మవారికి పిండి దీపం అంత ప్రీతి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి ధన్యవాదాలు